హలో అండి, నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ తెప్పించానండి. సో ఎక్కడ నుంచి తెప్పించాను ఏంటి అని చూపిస్తాను. నేను ఇంతకుముందు మీకు ఒక వీడియో చేశాను, మేబీ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. స్కై ఆర్గానిక్స్ అని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అప్పుడు తెప్పించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇంకొన్ని రకాలైనవి ప్రొక్యూర్ చేసుకున్నారు, ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేశారు. సో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అండ్ అలాగే వాళ్ళకి సంబంధించిన ఏ మొక్కలు వాళ్ళు ఉన్నాయి అవి కూడా చెప్తాను. అండ్ అదేవిధంగా కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ కూడా వాళ్ళు యాడ్ చేశారనమాట వాళ్ళ క్యాటలాగ్ కి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ మా అప్పుడు తెప్పించినప్పుడు లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి, అలాగే మరువం, తర్వాత దవనం, ఇలాంటి కొన్ని మొక్కలు అయితే తెప్పించామండి. కొన్ని వాడుతున్నాము, కచోరాలు ఇలాంటి కొన్ని మొక్కలు అయితే మనం ఇప్పటికీ గార్డెన్ లో వాడుతూ ఉన్నాము. అండ్ రణపాల ఆకులు వచ్చేసి మనకి కోవిడ్ టైంలో చాలా బాగా హెల్ప్ అయినాయి, అలాగే తిప్పతీగ ఇలాంటివన్నీ బాగా హెల్ప్ అయినాయి అనమాట. సో ఇప్పుడు వాళ్ళ క్యాటలాగ్కి చాలా మొక్కలు యాడ్ అయినాయి. సో మీరు ఒకసారి క్యాటలాగ్ అయితే చూడండి. ఇవాళ నేను ఏమేమి మొక్కలు తెప్పించానో ఒకసారి చూపిస్తాను. సో వాటి యూజెస్ కూడా నేను మీకు చెప్తాను. ఓకే, మా గార్డెన్లో ఇప్పుడు ఆల్రెడీ యూస్ చేస్తున్న వాటిలో రణపాల ఒకటి. రణపాల మేము ఎర్లీ మార్నింగ్ తాగే లిక్విడ్ జ్యూసెస్లో, అంటే లీఫీ వెజిటబుల్ జ్యూసెస్లో ఒక్కొక్క ఆకు కలుపుకొని తాగేస్తాం అనమాట. రణపాల అంటే రణాలు ఏమైనా ఉంటే తగ్గించేది. అది ఎక్స్టర్నల్గా మనం ఎక్కడైనా పుళ్ళు ఉన్నప్పుడు కూడా యూస్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా మనం ఇంటర్నల్ తాగడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అండ్ అలాగే తిప్పతీగ గురించి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మనకి కోవిడ్ టైంలో తిప్పతీగ గురించి విపరీతమైన ఒక నాలెడ్జ్ అనేది షేర్ అయింది. సో తిప్పతీగ మనం తీసుకున్నట్లయితే మనకి అదొక అమృతవల్లి అని ఏదో సమ్ పేర్లు కూడా ఉన్నాయి వాటికి. ఏంటంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో అదొకటి తిప్పతీగ రెగ్యులర్గా వాడతాము. అండ్ లెమన్ గ్రాస్ మనకి లెమన్ టీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మేము ఇక్కడ లెమన్ గ్రాస్ ఉంది మన దగ్గర, సో తీసి చక్కగా ఆకులు వాటిని యూస్ చేసుకుంటాము. కొంతమంది అయితే ఎండబెట్టి ఆకుల్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు పౌడర్ చేసి. సో మేమైతే ఎప్పటికప్పుడే రెగ్యులర్గా తీసుకొని యూస్ చేస్తూ ఉంటాం. టీలో వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట లెమన్ గ్రాస్. సో అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు కొన్ని రకాల మొక్కలు తెప్పించాను కదా, సో ఏవేవి ఎందుకు పనికొస్తాయి అనేది చెప్తాను. కొన్ని రకాల మొక్కలు తాలూకా ఆకులు, అంటే నేచర్లో ఎన్ని వింతలు ఉంటాయో అన్ని వింతలు ఉంటాయి అనమాట. కొన్ని రకాల మొక్కలకి ఆకులు మెడిసినల్గా హెల్ప్ అవుతాయి, కొన్ని రకాల మొక్కలకి వేర్లు అనేవి మెడిసిన్గా హెల్ప్ అవుతాయి. ఒక్కొక్క మొక్క దేని దేనికి హెల్ప్ అవుతుందో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఇండోర్ ప్లాంట్ చూపిస్తున్నాను చూడండి, ఇది అలకేషియా అండి. సో అలకేషియా అన్న పీస్ లిల్లీ రెండు తెప్పించుకున్నాను నేను. ఇంకా వాళ్ళ దగ్గర కొన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట, ఒక 5-6 వెరైటీస్ ఏవో ఉన్నాయి. సో చాలా హెల్దీగా వచ్చినాయి ప్లాంట్స్ అన్నీ కూడా అన్న. మనకి స్టార్టింగ్లో ఇక్కడెక్కడైనా ఒకసారి క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది. మనకి ఆర్టీసీకి పంపించారు, నియర్ బై ఆర్టీసీ డిపోకి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ప్యాకింగ్ అది నీట్గా ఉంది, కింద మొత్తం పేపర్స్ అవి రోల్స్ చేసేసి మొత్తం అవి ఇటు కదలకుండా నీట్గా ప్యాక్ చేసి పంపించారు. రెండు కూడా పెద్ద పెద్ద డబ్బాల్లో వచ్చినాయి అనమాట, మెడిసిన్ ప్లాంట్స్ అండ్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ కూడా. ఎందుకంటే కొన్ని రకాలు ఏంటంటే పొడవుగా ఉంటాయి. నేను ప్రిఫర్ చేసుకున్నది ఏంటంటే మిద్దె తోటలో పెంచుకుంటున్నాను కాబట్టి మిద్దె తోటలో పెరిగే రకాలే నేను తెప్పించుకున్నాను. చూడండి ఇప్పుడు సింధూరం ఇలాంటి ప్లాంట్స్ ఉన్నాయి, అవి ఏంటి అంటే వృక్షాలు అయిపోయేవి. వృక్షాలు అయిపోయే రకాలు నేను తీసుకోలేదు. అవి బాన్సాయిల్ చేయడానికి కూడా ఇప్పుడు నాకు అవ్వదు. నా దగ్గర ఇప్పుడు రెండు బాన్సాయిలు ఉన్నాయి ఆల్రెడీ, రావి మర్రి. మా అమ్మ అయితే కార్తీక మాసం కదా పూజలు కూడా చేసేస్తుంది. సో ఎనీవేస్ ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్లో ఇదొకటి తెప్పించానండి. అండ్ ఇంకొకటి పీస్ లిల్లీ తెప్పించాను. ఇదిగోండి ఇది పీస్ లిల్లీ. మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి. ఇంకా మన దగ్గరికి వచ్చాక మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడమే. వీటికి మొత్తం ప్లాస్టర్స్ వేసేసారనమాట, ఇలా ప్లాస్టర్స్ అన్నీ వేసేస్తే మా వాళ్ళు ఇవి ఓపెన్ చేయకుండా ఊరికొరికి నీళ్ళు పోస్తున్నారు. సో నేను ఇందాక ఓపెన్ చేసి అప్పుడు కొంచెం వాటర్ వేసానన్నమాట. హవెవర్ వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు ఆగి మీరు ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోండి బెటర్, ఎందుకంటే ఇవి చూడండి వేర్లు కూడా బయటకు వచ్చేసినాయి. సో చాలా హెల్దీ ప్లాంట్స్ అనమాట. కింద నర్సరీ లాంటిది కదా, సో నర్సరీ కాబట్టి కింద నుంచేస్తారు. కింద మనకి వేర్లు బయటకు వచ్చేసి కింద నేలలోకి పాకేస్తాయి. మొక్కలు తీసినప్పుడు వేర్లు కూడా డిస్టర్బ్ అవుతాయి కాబట్టి మనకు వచ్చిన తర్వాత కొంచెం త్వరగా ఒక 2-3 రోజులు ఆగి మనం వాటర్కి వన్ క్లైమేట్కి అడ్జస్ట్ అయిన వెంటనే మనం మొక్క వేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అదే మెడిసినల్ ప్లాంట్స్ ఏంటంటే మనకి ఫర్న్ ప్లాంట్స్ లాగా ఉంటుంది ఇది. దీని పేరు వచ్చేసి శతావరి. శతావరి పేరు మనకి చాలా చోట్ల వినబడుతూ ఉంటుంది ఆయుర్వేదిక్లో, ఎందుకంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఒక మంచి ప్లాంట్ అనమాట ఇది. దీని తొలక వేర్లు ఆకులు కూడా మెడిసినల్గా యూస్ చేస్తారు. మనకి ప్రాపర్గా యూజేజ్ అనేది తెలుసుకొని వాడాలి. ఇప్పుడు నేను ఇది కొన్ని ప్లాంట్స్ ఏంటి అంటే ఒక టెంపుల్లో వేద్దామని చెప్పి తీసుకుంటున్నాను అనమాట. సో అందుకని తెప్పించాను. కొన్ని ప్లాంట్స్ మాత్రమే నేను ఇంట్లో పెంచుకునేదానికి యూజ్ చేద్దామని. సో ఇవి తాలూకు ఏంటి అంటే శతావరి పేరులోనే ఉంది కదా, శత అంటే 100, 100 రకాల రోగాలను తగ్గించేది అని అర్థం. బేసిక్గా దీన్ని మెడిసినల్గా అంటే ఆయుర్వేదిక్లో న్యాచురోపతిలో మామూలుగా అల్సర్స్కి, గ్యాస్ట్రిక్స్కి, అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్కి అంటే జీర్ణకోశ వ్యాధులకి ఇలాంటి వాటి కోసం వాడుతూ ఉంటారనమాట. అండ్ అదేవిధంగా
స్త్రీల తాలూకు సమస్యలకి కొన్నిటికి వాడుతూ ఉంటారు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే వాటి నుంచి రిలీఫ్ చేయడానికి కూడా శతావరి క్యాప్సుల్స్, శతావరి ట్యాబ్లెట్స్ ఇలాంటివి కూడా మనకి ఆయుర్వేదిక్ దీంట్లో ఉంటాయన్నమాట. అలాగే చూడండి, ఇప్పుడు మదర్ మిల్క్ కొంచెం ప్రొడ్యూస్ అవ్వడానికి కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత మదర్ మిల్క్ అనేది ప్రాపర్గా రాదనమాట. అలాంటప్పుడు కూడా మనకి ఆయుర్వేదాలో శతావరి ట్యాబ్లెట్స్ అవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి నరాలు బలహీనత, కీళ్ళ వ్యాధులు ఇలా చాలా రకాలైన సమస్యలకి శతావరి అనేది బాగా హెల్ప్ అవుతుంది. వీటి తాలూకా వేర్లు ఉపయోగిస్తారు అండ్ అలాగే ఆకుల్ని కూడా ఉపయోగిస్తారు. సో మనకి శతావరి గురించి ఒక చిన్న గ్లిమ్స్ అనమాట ఇది. సో ఇది శతావరి ప్లాంట్, ఈ విధంగా ఉంటుంది. మామూలుగా ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా పెంచుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చూసారా, ఇది చూడండి, ఇది వట్టివేరు అండి. వట్టివేలు మీరు వినే ఉంటారు, మనకి ఆయిల్లో కూడా వేసుకుంటూ ఉంటారు కొంతమంది. అండ్ అదేవిధంగా మనకి సమ్మర్స్లో వట్టివేర్ల తాలూకు ఇంతకుముందు దొరికేవి వట్టివేర్లతో మనకి పరదాలు లాంటివి దొరికేవి అనమాట. దాని మీద నీళ్ళు వేస్తే చల్లటి వాసన కూడా, చాలా మంచి స్మెల్ కూడా వస్తుండేది, సువాసన కూడా వస్తుండేవి. సో ఇది వట్టివేరు మొక్క, గడ్డి జాతి మొక్క అనమాట. ఈ విధంగా ఉంటుంది మొక్క అంతా కూడా. ఇంకా కొంచెం ఎండిపోయింది 2 రోజులకి 3 రోజులకి వచ్చిన తర్వాత. వచ్చేటప్పటికి మొత్తం ఇలా గ్రీన్ కలర్లో ఉండింది. నేను చెప్తున్నాను కదా ఒకటే రీజన్, కిందకి వేర్లు వచ్చేసినాయి అనమాట. సో మొక్క ఇలా బయటకు తీసినప్పుడు ఈ వేర్లు కొన్నిటికి కట్ అయినాయి, కొన్నిటికేమో వేర్లు బయటకు వచ్చి ఉండిపోయినాయి. మనం వాటిని నాటుకోకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడినాయి. మళ్ళీ మొక్కలు నాటుకున్న తర్వాత సర్వైవ్ అయిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. సో వట్టివేరు మనకి ఏంటంటే హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎసెన్షియల్ ఆయిల్స్ లాగా, అంటే వీటి తలకు వేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ తయారు చేస్తారు. పర్ఫ్యూమ్స్లో కూడా యూజ్ చేస్తారనమాట. సో మనకి ఈ వట్టివేర్లు నూనెలో అలా ఉంచబెట్టి అలా కొన్ని రోజులు ఫెర్మెంట్ లాగా చేసి ఆ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల కూడా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా మంచిగా పనికొస్తుంది అనమాట. మేము ఇంట్లో వాడదాం అనమాట. కొబ్బరి నూనెలో కలిపేసి ఉంచేస్తాం కిందకి. అందులో ఉంచేయడం వల్ల కొబ్బరి నూనె కూడా మంచి స్మెల్ వస్తుంది అండ్ హెయిర్కి కూడా చాలా బాగుంటుంది అనమాట గ్రోత్. సో ఆ రకంగా మేమైతే యూజ్ చేస్తాము. ఇంకోటి దీని పేరు వచ్చేసి చిత్రమూలం అనమాట. సో ఇది కూడా మనకి వీటి తాలూకు రూట్స్ని ఉపయోగిస్తారు వేర్లని. సో అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి బేసిక్గా ఉపయోగిస్తారు ఉంటారనమాట. ఏంటంటే మనకి పుళ్ళు కానీ, తామర కానీ, ఏమైనా అలర్జీస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ మొక్క తాలూకా వేర్లను ఉపయోగిస్తారు. సో వీటిని, వీటి ఆకుల్ని, అంటే ఆయుర్వేదిక్ పరంగా, న్యాచురోపతి పరంగా ఉన్న ఏంటంటే మైగ్రేన్, జాండీస్ ఇలాంటి ఇబ్బందులు కూడా మనకి వీటి నుంచి మెడిసిన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసి వాడుతూ ఉంటారనమాట. సో దీని పేరు చిత్రమూలం. ఇది ఇది ఉత్తరేణి అండి. సో ఉత్తరేణి తాలూకా ఆకులు ఇగోండి ఈ విధంగా ఉంటాయి. మామూలుగా మనకి తులసికి దగ్గరలోనే ఉంటాయి కాళ్ళు అవి కూడాను. అండ్ పైన కూడా ఇగోండి ఈ విధంగా వస్తాయంటనమాట, చిన్న వెన్నుల్లాగా వస్తాయి తులసికి వచ్చినట్టుగానే. సో ఈ వీటి తాలూకా ఉపయోగాలు కూడా చాలా ఉంటాయండి. అంటే వీటి తాలూకు ఏంటంటే విషంకాటుకి ఉపయోగిస్తూ ఉంటారు. ఊరికోరికే మనకి మామూలుగా పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే బయటన పెరుగుతూ ఉంటాయి అనమాట. సింపుల్గా ఊరికోరికి పెరిగే మొక్కలే ఇవి. ఇవి కూడా అంటే మొక్క కొంచెం ఇచ్చి ఉండే ఇదైంది, ఎందుకంటే పేర్లు బయటకు వచ్చేసున్నాయి. సో కొంచెం మనం రీపాట్ చేసుకుంటే సర్వైవ్ అయిపోతుంది. మొత్తం ఇలా క్లోజ్ చేసి పంపించారు జాగ్రత్తగా మనకి. సో మనకి చూడండి, వినాయక చవితి పూజలో కూడా ఉపయోగిస్తూ ఉంటాం ఉత్తరేణిని. అపమార్గ పత్రం పూజ అని చెప్పి వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాం. ఇది కూడా మంచి మెడిసినల్ హెల్ప్ అవుతుంది అనమాట. వీటి తలక ఆకుల్ని మనకి కుక్క కాటు కానీ, లేదంటే తేలి కానీ, లేదంటే ఏమైనా పాము కాటు కానీ చేసినప్పుడు అక్కడక్కడే పెరుగుతూ ఉంటాయి, పిచ్చి మొక్కలా పెరుగుతూ ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు దొరకట్లేదు అనమాట. చాలా మందికి ఏంటంటే వాటి తలకు మెడిసినల్ యూసేజ్ తెలుసు, ఎలా చేయాలో తెలుసు, కానీ మొక్కలు దొరకట్లేదు. సో మనకి ఇప్పుడు ఒక ప్రాపర్ రిసోర్స్ అయితే దొరికింది. ఇక్కడ మనకి అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట. సో పాము కాటుకి, తేలి కాటుకి, విరుగుడి కింద యూజ్ చేస్తూ ఉంటారు వీటిని ఆకులు రసం తీసి. అలాగే మనకి చూడండి, చిన్నపిల్లల్లోని ఉబ్బస అది ఉంటుంది, నిమోనియా అంటారు కదా, సో దానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ వీటి తలకు ఆకుల తలకు రసం తీసి పంటి పుప్పి అంటారు కదా, పుప్పన్ను పుచ్చింది కదా, సో అలాంటి వాటికి కూడా పెడతా ఉంటారనమాట. ఈ ఆకులు బాగా నూరి చిన్న దూదిలో పెట్టి ఉంచి ఆ నీళ్లు రసంలోనేమో దూది పెట్టేసి మామూలుగా పంటి కింద పెట్టుకున్నట్లయితే మనకి నొప్పి తగ్గుతుంది. సో అది ఉత్తరేణి. సో ఉత్తరేణి కూడా చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ అనమాట. ఇంట్లో ఈజీగా పెంచుకోదగిన మొక్కల్లో ఒకటి. సో సింపుల్గా పెంచుకోవచ్చు.
ఇది సెంటెడ్ జెరానియం అండి. ఇది ఆకులు వచ్చేసి మనకు కొంచెం చామంతి ఆకుల్ని పోలి ఉంటాయి. ఇది మనకి దీని తాలూకా ఆకుల నుంచి వీటి తాలూకా పువ్వులు వస్తాయి కొంచెం చిన్న చిన్నవి. వాటి నుంచి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేసి ఎసెన్షియల్ ఆయిల్ లాగా తయారు చేస్తారు. మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా ఏంటి అంటే చిన్న చిన్న పింపుల్స్ యాక్నేజ్ వస్తాయి కదా, వాటికి ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారు. అండ్ అలాగే ఎక్స్టర్నల్ యూసేజ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్గా కూడా యూజ్ చేస్తారనమాట. సో ఈ వీటి తాలూకా స్మెల్ అనేది చాలా స్వీట్ స్మెల్ ఉందండి. సో వీటి వల్ల ఏంటి అంటే మనకి ఏమైనా కొంచెం రిలీఫ్ అవ్వడానికి, కొంచెం నిద్రలు ఏమి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఈ ఆయిల్ని జస్ట్ మసాజ్ అది చేసుకున్నా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయని చెప్తూ ఉంటారు అన్నమాట. సో స్కిన్ హెల్త్ని బూస్ట్ ఆన్ చేయడానికి మనకి ఇంకొక మొక్క ఏంటి అంటే ఇది ఒకటి అనమాట. దీని పేరు సెంటెడ్ జెరానియం. అసలు ఆకులు కూడా ఎంత మంచి స్వీట్ స్మెల్ వస్తున్నాయో అసలు ఇలా తీసి చూస్తే చాలా బాగున్నాయి అండి. అండ్ ఇది ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ అండి. దీని పేరు మేకమేయని ఆకు అనమాట. సో ఆకులు మామూలుగా మేకలు అన్నీ తింటూ ఉంటాయి. కొన్ని రకాల ఆకులు అవి తినవు అనమాట, అందులో ఇది ఒకటి అనమాట. సో దీని పేరే మేకమేయని ఆకు. ఇది తింటే ఏమవుతుందంటే కొంచెం అజీర్తి ప్రాబ్లం వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంటే చూడండి, వామిటింగ్ అయిపోతే బాగుంది, కొంచెం రిలీఫ్ ఉంటుంది అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే కొంచెం ఒక హాఫ్ ముక్క ఆకు అలా తీసి నవ్విలితే మనకి వామిటింగ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. సో ఈ ఆకు తినడం వల్ల ఇండైజెషన్ ఏమైనా ఉంటే కొంచెం వామిటింగ్ అయిపోయి క్లియర్ అవుతుంది అనమాట. సో దానికోసం ఈ మొక్క యూజ్ చేస్తూ ఉంటారు, ఈ మొక్క ఆకుల్ని. సో ఇది కూడా మనం చిన్న కుండీలో పెంచుకోవచ్చు. సో ఇది మేకమేయని ఆకు మొక్క అండి. సో ఇది కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి నేను తెప్పించుకున్న మెడిసినల్ ప్లాంట్స్ తాలూకు ఇన్ఫర్మేషను. ఇవి కాకుండా చాలా పెద్ద కేటలాగ్ ఉంది వాళ్ళ దగ్గర, చాలా రకాల మొక్కలు ఉన్నాయి. సో మీకు ఏదైనా కావాలనుకుంటే అక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా కింద ఇస్తాను, అండ్ లిస్ట్ కూడా మొత్తం ఇస్తాను. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుందో మనకు మామూలుగా గూగుల్ చేయొచ్చు. నేను కొన్ని గూగుల్ చేశాను అండ్ కొంత ఇన్ఫర్మేషన్ నేను తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అంటే ఏ మొక్క తాలూకా ప్రాసెస్ దేనికి యూజ్ చేస్తారనేది ప్రాపర్గా మనకి ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి కాబట్టి, అంటే అందులో ఆకు ఉపయోగపడుతుందా వేరే ఉపయోగపడుతుందా ఏంటి అనేది కూడా వాళ్ళు కొంత నాలెడ్జ్ షేర్ చేశారు. అండ్ నేను కూడా కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. సో మీరు కూడా ఆ విధంగా ఎక్స్ప్లోర్ చేసి మీరు కూడా తెప్పించుకోవచ్చు అండి. సో బేసిక్ మొక్కలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట, మరవం కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో చాలామంది అడుగుతున్నారు మరవం మొక్క ఎక్కడ దొరకట్లేదు అని చెప్పి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, తెప్పించుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కొంచెం దగ్గర కూడా ప్రాబ్లం లేదు, కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకి కూడా మనకి ఆర్టీసీలో వేసేస్తారు. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖ్నభవంతు.